చేసి వర్క్ డాక్ చేస్తారు. ముఖ్యంగా కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందే వైరస్. సరైన ప్రికాషన్స్ తీసుకుంటే దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కానీ ప్రికాషన్స్ తీసుకోకపోతే ఇది చాలా ప్రమాదకరం, ప్రాణాంతకం. అందుకే ఈరోజు మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఎలా గడగడలాడిపోతున్నాం మనం కల్లారా చూస్తున్నాం. కానీ మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రకారం ప్రికాషన్స్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా కరోనా వైరస్ బారిన పడకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు కరోనా గాలిలో ప్రయాణించలేదు, కానీ ఏదైతే COVID-19 వ్యాధిగ్రస్తులైన వాళ్ళు తుంబితే దగ్గితే వచ్చే తుంపర్ల వల్లే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఆ కరోనా వైరస్ గాలిలో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళతో మనం అలాంటి వాళ్ళ దగ్గరగా షేక్ హ్యాండ్ ఇచ్చినా, వాళ్ళని హక్ చేసుకున్నా, లేదా అలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ తుంపర్లు పడినప్పుడే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ మాస్క్స్ అనేవి ఖచ్చితంగా ధరించాలి అంటున్నారు. ఇది దగ్గు తుమ్ము ఉన్నవాళ్ళు ధరిస్తే మంచిది, అందరూ ధరించాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ముఖ్యంగా ఇది ఇండియన్లో ఎవరైతే ఉన్నారో ఇండియాలో వాళ్ళకి రావట్లేదు, కానీ విదేశాల నుంచి ఇండియాకి ప్రయాణించి వస్తున్న ప్యాసింజర్స్ వల్ల ఇది వస్తుంది. కాబట్టి ఎవరైతే ఇండియాకు వస్తున్నారో బయట దేశాల నుంచి, వాళ్ళని ఎయిర్పోర్ట్ నుంచే క్వారంటైన్కి పంపించాలి. ఐసోలేషన్ చేస్తే ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండదు. కానీ ఆల్రెడీ కొంతమంది వచ్చేసి ఇక్కడ ఈ వైరస్ స్ప్రెడ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మన భారత ప్రధాని గారు ఏదైతే చెప్పారో సండే జనతా కర్ఫ్యూ అని, దాన్ని అందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కరోనా వైరస్ అనేది 12 గంటలు మాత్రమే బ్రతికి ఉంటుంది. సో ఈ కర్ఫ్యూ అనేది 14 గంటలు పెట్టారు. కాబట్టి ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందే లింకు ఈ 14 గంటల్లో తెగిపోతుంది. కాబట్టి మనం బయట వచ్చి ఏ ప్రదేశంలో తిరిగినా కూడా కరోనా వైరస్ మనకు వచ్చే అవకాశం ఉండదు. సో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మరి ఆదివారం జరుగుతున్న కర్ఫ్యూలో బయటికి రాకుండా ఈ కరోనా వైరస్ని అంతం చేయాలని కూడా కోరుకుంటున్నాను. అంతవరకు మరి కూల్ డ్రింక్స్ తాగడం కానీ, పానీపూరీలు తినడం కానీ, ఏదైతే కరోనా వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటాయో ఇవన్నీ కూడా చేయకుండా దూరంగా ఉండాలి, ఏసీలో ఉండకూడదు, అలాగే ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, చేతులు వీలైనన్ని సార్లు కడుక్కోవాలి, అలాగే మీకు దగ్గు తుమ్ములు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ వాడితే బెటర్ అని కూడా కోరుకుంటున్నాను. అండ్ నగిరి నియోజకవర్గంలో ఇంతవరకు కరోనా వైరస్ రాలేదు, కానీ నిన్న మొన్న సోషల్ మీడియాలో ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా కొంతమంది వాంటెడ్గా చేశారు, వాళ్ళని పనిష్ చేస్తామని కూడా చెప్తున్నాం. ఎందుకంటే కరోనా వైరస్ లేకుండా వచ్చిందని భయభ్రాంతుల్ని ప్రజలకు గురి చేయడం మంచిది కాదు. ఎవరికైనా దగ్గు, జలం, ఫీవర్ ఉండి అనుమానం ఉంటే నేరుగా నగిరి ఏరియా హాస్పిటల్కి వెళ్తే అక్కడ స్పెషల్ వార్డు ఉంది, దానికి ట్రీట్మెంట్ ఇస్తారు, అది ఎవరికి కూడా అంటుకోకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఎవరైతే వచ్చారో బయట నుంచి, విదేశాల నుంచి, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. డాక్టర్స్ ఎవరైతే ఇంటింటికి వెళ్ళి సెన్సెక్స్ తీసుకుంటున్నారో వాళ్ళు ఇచ్చిన ప్రికాషన్స్ వాళ్ళు పాటించాలి. అలా కాకుండా బయటకు తిరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.